రి ఇతరులు ఏమనుకుంటారో అని భయపడతాం ఏంటండి ఇతరులు ఏమనుకుంటారో అని భయపడతాం ఏ చెప్పండి ఇతరులు ఏమనుకుంటారు అనుకుంటారు నువ్వు సన్నగా ఉన్నా అనుకుంటారు లావుగా ఉన్నా అనుకుంటారు నీకు ఏ రోజన్నా ప్లేట్ అన్నం పెట్టారా నీ కాళ్ళు అనుకుంటారు పొట్టిగా ఉన్నా అనుకుంటారు ఎత్తుగా ఉన్నా అనుకుంటారు లావుగా ఉన్నా అనుకుంటారు సన్నగా ఉన్నా అనుకుంటారు నల్లగా ఉన్నా అనుకుంటారు ఎర్రగా ఉన్నా అనుకుంటారు సూటు ధరించుకొని ప్రసంగం చేసినా అనుకుంటారు రంధ్రాల రంధ్రాలు ప్యాంటు రంధ్రాల రంధ్రాలు చొక్కా ధరించుకొని ప్రసంగం చేసినా అనుకుంటారు నువ్వు ఏ డ్రెస్ ధరించుకున్నావు అనుకుంటారు వాళ్ళు అనుకున్నారనుకొని నువ్వు గనక బతికేవనుకో ప్రపంచంలో ఏమీ సాధించాలి అనేక మంది ఏసయ్య దగ్గరికి రావడానికి మందిరానికి రావడానికి ఎందుకు తెలుసు భయం అమ్మో వాళ్ళు ఏమనుకుంటారో మా అపార్ట్మెంట్ వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారు నువ్వు బాగోలేనప్పుడు ఒక కప్పు టీ అన్న ఇస్తారా మీ అబ్బాయి ఫీజు కడతారా మీ అబ్బాయి కాలేజీ ఫీజు కడతారా అనేక మంది బాప్టిజం తీసుకోకుండా ఉండడానికి అలా కారణం ఏంటి తెలుసా అమ్మో వాళ్ళు వీళ్ళేమనుకుంటారు అగ్ని ఆరోధ పురుగు సాగుదన్న చోటుకెళ్ళామనుకో అనుకున్న వాళ్ళు ఎవడన్నా వచ్చి ఒక్క చొక్క నీలమని చెప్పండి ధనవంతుడు అన్నాడు యేసుప్రభు వారితో అయ్యా ఆసర చేత పంపించే ఒక్క చొక్క బాటిల్ కాదు బాటిల్ కాదు లీటర్ వాటర్ బాటిల్ కాదు హాఫ్ లీటర్ కాదు ఏమన్నా ఒక్క చొక్క అతి భయంకరం ఈ రోజు కూడా ఆ చొక్క నీలానికి అందలా ఈ రోజుకు కూడా చొక్క నీళ్ళు అందలా రెండు వేల ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఆ చొక్క చొక్క నీళ్ళు అందలా అది అని పరిస్థితి ఎవరేమనుకుంటారో అని పిలాతు యేసయ్య సత్యవంతుడని తెలుసు అందరు ఏమనుకుంటారో యూదులు ఏమనుకుంటారో యూదులేమనుకుంటారో నన్ను ఈ స్థానానికి తీసుకొచ్చాడు మర్చిపోయాడు దేవుడు తీసుకొచ్చాడని ఏమనుకుంటారని చెప్పేసేసి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసేసి చేతులు కడుక్కొని వచ్చేసాడు బయటికి సౌలు సౌమ్య ప్రవక్త అన్నాడు నువ్వు ఎందుకు బలి అర్పించావు అంటే రాజుగారు రాజుగారు చేయవలసిన పని చేయాలి యాజకుడు యాజకుడు చేయవలసిన పని చేయాలి యాజకుడు బలి అర్పించాలి ఎన్ని చేయాలి అంతేగాని రాజు కాదు ఈయన పడి చేశాడు వెంటనే సౌమ్య ప్రవక్త అన్నా ఎందుకు పని చేసావు అంటే వాళ్ళందరూ ఏమనుకుంటారని చేశా ఏమైపోయింది రాజస్థానం పోయింది అనుకున్న వాళ్ళు వచ్చి నీకు చేశారా అనుకున్న వాళ్ళు వచ్చి ఏమైనా చేశారా ఊజయ ఊజయ మంచి రాజు భక్తిపరుడు రాజుగారి పని రాజుగారు చేయాలి యాజకుడు పని ఏం చేశాడు అంతే కుష్ఠిరోగంతో చేశాడు ఎందుకయ్యా నువ్వు అలా చేసేవంటే వాళ్ళు ఏమనుకుంటారని అనుకున్న వాళ్ళు వచ్చి నీకు ఏమైనా మందిచ్చి స్వస్థపరిచారా ఏమైనా చేశారా కుష్టి అని చెప్పేసి రాజని కూడా చూడకుండా పట్టణ బహిష్కరణ చేశారండి దేశ బహిష్కరణ చేశారండి అతన్ని రాజును ఎందుకంటే కుష్టిరోగం ఇంకోటి వస్తుందని అనుకున్న వాళ్ళు ఏమైనా చేయగలిగారా నీ జీవితంలో అప్పసులైన పౌలు అంటారు ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి నేను ప్రజల్ని సంతోషపరచట్లా నా దేవుని నేను సంతోషపరచడానికి ఇష్టపడ్డా గల్తులు రాసిన పత్రిక ఒకటో జయం పదో వాక్యం ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా దేవుని దయ సంపాదించుకొన చూచుచున్నానా నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా నేనిప్పటికి మనుషుల సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయ్యే పోదును అనుకున్నాడు నేను వాళ్ళు ఏవనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు ఇంత పెద్ద ఉద్యోగం వదిలిపెట్టేసి వచ్చాడు రోమా పౌరసి వదిలిపెట్టేసి వచ్చేసాడు యోధా జాతి వదిలిపెట్ట పెట్టేసి వచ్చాడు అన్ని వదిలిపెట్టేసాడు వాళ్ళు ఏమనుకుంటారా వీళ్ళు ఏమనుకుంటారా నథింగ్ ఎవడు ఏమన్నా అనుకోని ఇది సత్య మార్గం అని నాకు తెలుసు నేను వెంబడేస్తున్నాను అంతే ఈ రోజు నేను చెప్పనా ఒక మాట మీరు గమనించండి ఏ ప్రజలు ఏమనుకుంటారో అని కొన్ని సందర్భాల్లో మనం భయపడాలి కొంతమంది భార్యను విడిచి పెట్టకుండా భార్యతో ఎందుకుంటారో తెలుసా బంధువులు ఏమనుకుంటారో స్నేహితులు ఏమనుకుంటారో అన్నయ్య ఏమనుకుంటాడు వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి భార్యతో ఇష్టం ఉన్నా లేకపోయినా కలిసి ఉంటుంటుంటారు అలాంటి భయం మంచిదే కొంతమంది భార్యలు చాలా క్రమశిక్షణగా ఉంటారు భర్తను వదిలిపెట్టకుండా ఎందుకంటే ఊరు వాళ్ళందరూ ఏమనుకుంటారా మేము మంచి ఫ్యామిలీ ఏమనుకుంటారా అని అది అలాంటివి అనుకోవడం చాలా మంచిదే కొంతమంది చూడండి ఈ రోడ్ల మీద అలాగే మళ్ళీ ఎయిర్పోర్ట్లోనూ ఇలాంటి చోట్ల కనబడుతుంటారు మామూలు రోడ్ల మీద రంధ్రాలు రంధ్రాలు పేంటూ రంధ్రాలు రంధ్రాలు చొక్క ఇటికీ కేసేసి ఇటికీకేసేసి ముళ్ళ పందిలాగా ఇలా ఉంచుకుంటుంటారు కానీ కొంతమంది మనోళ్ళకు కూడా అలా చేసుకోవాలని పెద్దది అయినా సరే అన్న ఏమనుకుంటాడో చర్చి వాళ్ళు ఏమనుకుంటారో బంధువులు ఏమనుకుంటారు అని చెప్పి అలాంటి వ్యాసాలు ఇకుండా క్రమశిక్షణగా వచ్చి కూర్చుని వెళ్తుంటారు అలాంటి భయం మంచిదే కొన్ని కొన్ని ఉంటాయి ఇలాంటి ఏమనుకుంటారు అలాంటి వాటికి నువ్వు భయపడక్కర్లా వారు భయపడుచున్న వాటికి మీరు భయపడకండి మన రెండో పాయింట్ మన మనుషులకు ఎందుకు భయపడతాం ఏ ఇతరులు ఏమనుకుంటారు అని భయపడతాం బి ఇతరులు మన గురించి ఏమి చెప్పుకుంటారో అని భయపడతాం ఇతరులు మన గురించి ఏమి చెప్పుకుంటారా అని భయపడతాం చెప్ప చెప్పండి ఇతరులు మన గురించి ఏమి చెప్పుకుంటారని భయపడతాం చాలామంది ఏమి భయపడతారు తెలుసా ఇతరులు మన గురించి ఏం చెప్పుకుంటున్నారు రా బాబు ఖచ్చితం ఇతరులు కనుక మన గురించి చెప్పుకునేది వాస్తవం అనుకో నిజీవితం సరి చేసుకో దేవా వాళ్ళందరూ కరెక్టేనయ్యా కానీ నేను బయటికి ఒప్పుకోలేను కానీ నా జీవితం కరెక్టేనయ్యా అయ్యా నన్ను సరిచేయవా ప్రభువా పశ్చాత్తాపడి ఎల్లు దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రజల ఎదుట కూడా నువ్వు నీతిగా సత్యంగా పరిశుద్ధంగా బతకగలవు సూపర్గా ఉంటుంది ఒకవేళ ఇతరులు నీ గురించి చెప్పేది కరెక్ట్ కదనుకో భయపడక్కర్లా ధైర్యంగా నువ్వు ముందుకెళ్ళిపోవచ్చు ఇతరులు నీ గురించి చెప్పుకుంటారు నువ్వు ఎంత భక్తుడు అయినా ఎంత యథార్థంగా ఉన్నా ఎంత భూదానం చేసినా గోదానం చేసినా వస్త్రదానం చేసినా ఏ దానం చేసినా నీ గురించి చెప్పుకున్న వాళ్ళు చెప్పుకుంటారు సర్వే ప్రకారం వందలో ముగ్గురు అంట నువ్వు ఎంత మంచి పని చేసినా చెడు చెప్పుకుంటారంట ఆ ముగ్గురిని ఫోకస్ చేయక్కర్లా దేవుడు తర్వాత ఈ మిగతా వాళ్ళని చూసుకొని ముందుకు దూసుకుని వెళ్ళిపోవటమే అంతే ఇతరులు నీ గురించి ఏమి చెప్పుకుంటారో అని చెప్పి పని చేయడం ఆగిపోయి నీకు వరాలు తలాంతలు ఆపేయడం అక్కర్లా నెహమ్య ఎరుసలేం గోడలు కట్టడానికి వస్తే అందరు ఏం చెప్పుకున్నారు తెలుసా అబ్బో ఈయనకొక్కడికే వచ్చిందండి బాధ్యత ఈయన ప్లాన్ ఏంటి తెలుసా రాజపోవాలి ప్లాన్ చేస్తున్నాడు ఈయన అసలు ఈ చెవుల్లో వినబడగానే కృంగిపోయి బ్బబ్ చచ్చా ఈ పని ఆపేసుకుని మనం వెళ్ళిపోదాం మన పాత పనికి వెళ్ళిపోదాం అనుకుంటే దేవాదేవుడు నీకే నీకేమొచ్చిందే వాళ్ళు చెప్పుకున్న వాళ్ళు చెప్పుకుంటారు అంతే ప్రార్థన చేశాడు అయ్యా నా చేతుల్లో బలపరిచయ్యా గాడ్స్ గ్రేషస్ హ్యాండ్ ఈస్ విత్ గాడ్స్ గ్రేషస్ హ్యాండ్ ఇస్ విత్ మీ గాడ్స్ గ్రేషస్ హ్యాండ్ ఇస్ విత్ మీ కృపకల దేవుని హస్త నాతో ఉంది యాభై రెండు రోజుల్లో కట్టిపడేసాడు గాడా చెప్పుకున్న వాళ్ళు చెప్పుకుంటారు అలాగా నోరు ఉంది కదా మరి 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 ఉపయోగించాలి కదండి సత్యం కోసం ఉపయోగించకపోతే యథార్థం కోసం ఉపయోగించకపోతే ఒక భార్యాభర్తలను కట్టడానికి ఉపయోగించకపోతే నిన్ను క్రొంక తీయడానికి నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి నీ బిడ్డల్ని నాశనం చేయడానికి నోరు ఉపయోగించాలి కదా మరి ప్రైజ్ ద లాడ్ అలేలుయ్యా చెప్పుకున్న వాళ్ళు చెప్పుకుంటారండి ప్రైజ్ దలాడ్ హల్లే యోసేపు గురించి ఆ మేడం చెప్పింది ఏం చెప్పిందంటే అమ్మో నన్ను బలాత్కారం చేయడానికి వచ్చాడు ఊరోళు అందరూ కోడై కూశారు ఏమని చెప్పుకున్నారు తెలుసా ఏమని చెప్తున్నానంటే వాళ్ళ ఇంట్లో భోంచేసి అల్లకే మోసం చేశాడండి అబ్బాబ్ ఏం చెప్పుకున్న వాళ్ళు చెప్పుకుంటారు కానీ యోసేబు గుండెల్లో ఒక ధైర్యం ఉంది నేనా పొరపాడి పనే నేను ఆ పాపిష్టి పనే చేయలా నేను పాడు పనే చేయలే చెప్పుకున్న వాళ్ళు చెప్పుకుంటారు చెప్పుకున్నారు కొన్ని సంవత్సరాలు చెప్పుకున్నారు కానీ ప్రపంచానికి దేవుడు రుజువు పరిచాడు మీరు ఆయన గురించింది చెప్పింది మొత్తం అని ప్రైజ్ ద యేసు ప్రభు వారు ఒకరోజు ఏమైనా తెలుసా శిష్యుని పిలిచి నా గురించి ప్రజలు ఏం చెప్పుకున్నారయ్యా చూడండి అప్పుడప్పుడు మనం కూడా అలా పరీక్షించుకోవడం మంచిదే అనిపిస్తుంది అప్పుడు నీ మనస్సులో ఏదైతే దేవునికి ఇచ్చాడో దానికి నువ్వు ఎదరా చెప్పేదానికి మ్యాచింగ్ అవ్వలేదనుకో నువ్వు భయపడక్కర్లా కృంగిపోకర్లా మనం ఏంటంటే కృంగిపోతాం కానీ ఎవరినూ ఒక లేపుతాడు దేవుడు లేపి అయినవయ్యా అయ్యాను అని యశ్వర్రభు అన్నారు శిశులు అడిగినే నా గురించి ప్రజలేమనుకుంటున్నారయ్యా అనా నిన్ను ఇరిమి అనుకుంటున్నారన్నా బా 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 ఏం మనుషులు రా బాబు మీరు అనుకున్నాడు ఏసుప్రభు వారు ఇంకో కథ నువ్వు ఏలి అవన్న నువ్వు ఏనావ అంటే పేత్తుని పిలిచి నా గురించి ఏమనుకుంటున్నారయ్యా అన్నా నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అన్నా అసలు ఏసయ్య హృదయం ఆనందం తెప్ప్రెళ్ళిపోయి అన్నాడు ఇది నీ చేపల పట్టే బుర్ర కాదు దేవుడేనికి జ్ఞానం ఇచ్చాడు హలే హలేయ ఈరోజు నీ వాక్యం అందిస్తున్నానే ఈ మట్టి బుర్ర వలన కాదు ఏసయ్య కృపచేత అందిస్తున్నా ఇతరులు నీ గురించి ఏం చెప్పుకుంటున్నారు నువ్వు భయపడక్కర్లా ఒక నేను ఈ ప్రశ్న సిద్ధపడుతుండగా ఒక అంకుల్ గారు ఆంటీ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి యూట్యూబ్లో నన్ను విమర్శిస్తున్న ఒక క్లిప్పింగ్ చూశారంట అది దాదాపు పది నిమిషాలు అదే వీడియో ఉందంట వీడియో ఉంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి అంకుల్ గారు అంటారు మీ ఆంటీ మాట్లాడిద్ది ఒకసారి వేణు అని నేను అనుకుంటే ఇంత సీరియస్ చెప్తుండట నేను అనుకున్నా అయ్యా యూట్యూబ్లో నిన్న ఇలా విమర్శించారు నేను మీ అంకుల్ని కడిగేసి వస్తా ఉన్నాడు అన్న ఏం కడగక్కర్లా వాళ్ళకి చెప్పుకొనివ్వండి నాకు లేదు బాధ నాకు లేదు బాధ వాళ్ళు చెప్పుకునేవ్వండి వెంటనే అంకుల్ గారు అంటున్నారు నాకు అది వినపడుతుంది నేను చెప్పానా ఆయన ఎలాగంటాడని అలేలుయ్యా చెప్పుకున్న వాళ్ళు చెప్పుకునేవ్వండి అలెలుయ్య ఈ ప్రసంగం సిద్ధపడుతుండగా వీళ్ళు ఫోన్ చేసినాక ఇంకొక ఆం ఫోన్ చేస్తుంది నాకు తెలియదు మరి నా నన్ను ఎలా ప్రోత్సహిస్తాడో చూడండి ఎలా ప్రాసెస్ అంటే ఇంకొకరు ఫోన్ చేశారు ఇంకొకరు ఫోన్ చేసి ఏమన్నా తెలుసా ఏమని ఫోన్ చేశారంటే ఆ టైంలో ఫోన్ చేయకపోయినా తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేసి మీ ఫోన్ నంబర్ తీసుకోవడానికి పలానా పలానా వాళ్ళ చేత ఈ నంబర్ తీసుకున్నానండి నేను తణుకు నుండి ఫోన్ చేస్తున్నాను అనగానే బాబు నా కుమారుడు లాంటి వాడు నువ్వు అన్నాడు అవును అవునండి ఆంటీ గారు అన్నాను నాకు అరవై సంవత్సరాలు దాడిపోయింది నేను ఎలాంటి చర్చికి వెళ్తానంటే గట్టి గట్టిగా అరిసరిసి చెప్పే చర్చీలు కాదు చాలా నిదానంగా సాఫ్ట్గా ప్రసంగం చేసే చర్చికి నేను వెళ్తా దానికే నేను అలవాటు పడ్డా నువ్వు అటు ఇటు తిరుగుతుంటే నువ్వు గట్టి గట్టిగా అరిసి చెప్తుంటే ఏటా ప్రసంగం చేస్తాడా కామ్గా ఉండలేడే మనిషి అనుకొని వాక్యం విన్నా కానీ ప్రతి వాక్కు నాతో దేవుడు మాట్లాడుతున్నాడు నాకు అర్థమైంది వెంటనే ఆమె ఫోన్ చేసి ఏమని తెలుసా ఇలాంటి టోళ్ళు నాకు విమర్శిస్తున్నారని ఆమె తెలుసు లేదు నాకు తెలియదు కానీ ఆమె నాకు ఫోన్ చేసి ఏమని తెలుసా ఏంటంటే దేవుడు మీ మీద ఉంచిన అభిషేకం చాలా గొప్పది దేవుడు మీలో ఇస్తున్న వాక్కు అది మీ శక్తి కాదు దేవుడే మీకు అందిస్తున్నాడు ఈ మట్టి బుర్రకే కానీ ఒకటి ఆమె అన్నమాట ఏమి తెలుసా దేవుడు మీ ద్వారా ఎన్ని లక్షల కుటుంబాల్ని బతికిస్తున్నాడు మీకు అది అర్థం కావట్లేదు మనసు తెప్ప్రిలిపోయింది ప్రభు ఆ స్తోత్రం ఏ శ్రద్ధం ఏ జయం దేవాది దేవుడు అన్నాడు ఆ మూడు శాతం చూసి భయపడకు మిగతా శాతం నేను నీతో ఉన్న దేవునికి స్తోత్రం ఇతరులు ఏమి చెప్పుకుంటారో దాన్ని చూసి నువ్వు భయపడకర్ల కన్యక మరియా ఇంకొక ఆరు నెలల్లో వివాహం జరగబోతుంది నిశ్చితార్థం అయిపోయింది దేవదోత వచ్చి అందే నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు అని అమ్మ నాయన అసలు ఏమనుకుంటారు ప్రభు ప్రజలందరూ పిల్లవకుండా పురుషుడి స్థాయి లేకుండా గర్భవతి అయినంటే ఏమనుకుంటారు తండ్రి ఏమనుకుంటారు ఇప్పుడు అబార్షన్ సెంటర్లు ఉన్నాయి అప్పుడు అబార్షన్ సెంటర్లు లేవు ఇప్పుడు ప్రెబ్లిక్గా అబార్షన్ సెంటర్లు ఉన్నాయి వివాహం కాకుండా ఎవరైనా గర్భవతులు అయ్యారా పలానా చూడక రండి మేము ఎవరికి తెలవకుండా మొత్తం చేసేస్తాం అవును ఉన్నాయి కాని అప్పుడు లేదు ఎవరు ఏం చెప్పుకుంటారయ్యా ఏం చెప్పుకుంటారయ్యా ప్రపంచంలో దేవునికి ఆమెకి తప్ప ఎవరికి తెలదండి ఆ వేదన ఏం చెప్పుకుంటారయ్యా ఏం చెప్పుకుంటారు దేవదూత క్లారిటీ ఇచ్చింది క్లారిటీ స్పష్టంగా చెప్పింది ఇది దేవుని వల్ల జరుగుతున్న కార్యం ఎస్ఐ గ్రంథం ఏడవ జం పద్నాలుగు అది నీ జీవితంలో జరగబోతుంది వెంటనే అనుకుంది ఎవరు ఏం చెప్పుకున్నా పర్వాలం రెడీ కొట్లయితే దేవునికి అనగానే అయ్యా ఎలాగయ్యా మొత్తం నేను చూసుకుంటాగా నీ భర్త విషయం నేను చూసుకుంటాగా ఊరువాళ్ళ విషయం నేను చూసుకుంటాగా ఆ కాలములో వివాహం కాకుండా గర్భవతి అయితే రచ్చబండ తీసుకొచ్చి రాళ్ళతో కూడా చంపుతారు అని నేను చూసుకుంటాగా ఇప్పుడు ఆమె నన్నాలి ఒక్క రాయి పడకుండా దేవుడు కాపాడాడు ఓ అలే లూయా భర్త వెళ్ళిపోలా దేవుడు మళ్ళా వాళ్ళని కలిపాడు ఈ రోజు కూడా మరవని ఒక తల్లిగా దేవుడు నిలబెట్టాడు చెప్పుకున్న వాళ్ళు చెప్పుకుంటారండి అది కొన్ని రోజులే వారికి భయపడకండి ప్రైజ్ అలవాడు హలే లూయ కానీ మర్చిపోకండి వాళ్ళు చెప్పేది సత్యమా దేవుని సెని అయ్యా వాళ్ళు చెప్పేది కరెక్ట్ అయ్యా పచ్చాత్తాపాడుతున్నా నన్ను క్షమించు ఇంకోసారి నేను వెళ్ళను ఇంకోసారి నేను అంతే అంతేగాని నిన్ను సరి చేస్తున్న వాళ్ళని ఎప్పుడు కూడా దూషించకు వాళ్ళ ఎదురు దాడి చేయకు వాళ్ళ నాశనాన్ని కొరకు పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును స్నేహితుడు గాయములు చేయను చేపట్ల కొడతారనుకున్నా హల్లిలుయ్యా పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును స్నేహితుడు గాయములు చేయను హల్లియ్య చేసేవాడిని ఎన్నడు త్రోసివేకు వాడిని జీవితాన్ని కడతాడు ప్రైజ్ అలా అడలే